నమస్కారం ఎస్ఎల్డి న్యూస్ కి స్వాగతం ముందుగా నాటి ముఖ్యాంశాలు జగనన్న వస్తు దీవెనతో కాకినాడ జిల్లాకు 44.67 కోట్ల లబ్ధి కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు రాకెట్ సైన్స్ సబ్జెక్ట్ ను సిలబస్ లో పొందుపర్చాలి ఇస్రో మాజీ శాస్త్రవేత్త ఎల్ల శివప్రసాద్ राष्ट्र में मंत्रुमी लेजी डिप्यूटी सीएम निमकाल चिंराजप्पा तोरंगी जेडपी पाठशाल विद्यार्थिनी अदृश्य प्रधानोपाध्याय कारणमंटुना विद्यार्थी बंधु జగనన్న వస్తు దీవెన కార్యక్రమం రెండో విడతలో కాకినాడ జిల్లాలో 46828 మంది విద్యార్థులకు 44.67 కోట్ల మేర లబ్ధి చేకూరినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంద్యాలలో జగనన్న వస్తు దీవెన పథకం రెండో విడత లబ్ధి మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జెడ్పీ చైర్పర్సన్ విప్రతి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ సుంక శివప్రసన్న, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి తదితరులు హాజరయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జగనన్న వస్తు దీవెన లబ్ధికి సంబంధించిన మెగా చెక్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక సమస్యలు విద్యార్థుల ఉన్నత చదువులకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన వస్తు దీవెన పథకాలను అమలు చేస్తోందన్నారు. జగనన్న వస్తు దీవెన ద్వారా ఏటా రెండు విడతల్లో ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ ఆపై కోర్సుల విద్యార్థులకు 20,000 అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమాధికారి జే రంగలక్ష్మీదేవి, బీసీ సంక్షేమాధికారి కే మయూరి తదితరులు హాజరయ్యారు. పరిపాలనను ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పిల్లల చదువులకు సంబంధించి కూడా అనేక సంస్కరణలు కూడా ఈ రోజు మనందరి ప్రభుత్వం మన అధికారంలోకి వచ్చిన ఈ 3 సంవత్సరాలలో ఎన్నెన్నో అడుగులు ముందుకు వేస్తూ అడుగులు ముందుకు వేశారు. ఇవాళ మీ అందరికీ కూడా విద్యా రంగంలో జరుగుతా ఉన్న సంస్కరణలు ఏమిటో, జరుగుతా ఉన్న పరిణామాలను ఒకసారి గమనించవలసిందిగా కూడా కోరుతా ఉన్నాను. పేదరికం కారణం వల్ల ఏ ఒక్క పాప గాని, ఏ ఒక్క బాబు గాని ప్రాథమిక విద్యను గాని ఉన్నత విద్యను గాని వీటికి ఏవిటికి కూడా దూరం అయ్యే పరిస్థితి ఏ పిల్లాడికి గాని ఏ పాపకు కూడా రాకూడదు. పెద్ద చదువులకు అయ్యే ఖర్చు కారణంగా ఏ ఒక్క తండ్రి తల్లి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ ఒక్క తల్లి తండ్రికి కూడా రానే రాకూడదు. ఇది ఒక గొప్ప ఆలోచన. నా కళ్ళ ఎదుటనే నా పాదయాత్రలో ఎన్నెన్నో గాథలు విన్నా. చదివించలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు, చదువుకోవాలి అని ఆరాటం ఉన్నా కూడా చదువులు మానేస్తా ఉన్న పిల్లలున్నారు. ఈ చదువులు గన పిల్లలకు మనం ఇవ్వలేకపోతే, ఈ ఆస్తి, ఈ చదువు అనే ఆస్తి ఈ పిల్లలకు నేను ఇవ్వలేకపోతే పేదరికం నుంచి ఆ కుటుంబాలు బయటికి రావు. ఇటువంటి ఆలోచనతో సమూలంగా కూడా విద్యా రంగాన్ని పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేశారు. కాకినాడ జిల్లా నూతన డిఎస్ఓగా పీతల సురేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లా 21 మండలాల్లో సుమారు 6,45,146 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటన్నింటికీ నేటి నుండి అన్ని గ్రామాల్లో ఎండియు వెహికల్స్ ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పడిన కాకినాడ జిల్లాకు 21 మండలాల్లో సుమారు 1,060 రేషన్ షాపులు ఉండగా 428 ఎండియు వాహనాల ద్వారా పీడిఎస్ బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. తెల్ల రేషన్ కార్డులు 6,18,515 ఉండగా, ఏఏవై కార్డులు 2,04,050, అన్నపూర్ణ కార్డులు 280లకు రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్డుదారులు బియ్యం అమ్మకాలు చేస్తే రేషన్ కార్డులు తొలగించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైస్ కార్డులు ఉన్నాయి. అంటే కొత్తగా ఏర్పడినటువంటి కాకినాడ జిల్లా పరిధిలో కాకినాడ డివిజన్, పెద్దాపురం డివిజన్ రెండు డివిజన్ కలిపి 21 మండలాలతో కాకినాడ జిల్లా ఏర్పాటు చేయడం అయింది. ఏప్రిల్ నెల పీడిఎస్ సరుకులు జల్లగా ప్రతి నెల 1వ తారీఖు నుండి పంపిణీ అవుతాయి. ఈ జిల్లాల రియాగ్నైజేషన్లో ఈ మండలాలు, రేషన్ షాపులు, ఈ ఎంఎల్ఎస్ పాయింట్ గేమ్, ఈ ట్యాగింగ్లు, ఈ ప్రాసెస్ గవర్నమెంట్ అంతా చేయడం,
అది కొద్దిగా లేట్ అవడంతో ఈ రోజు అనగా 8వ తారీఖు నుండి ఏప్రిల్ నెల పీడియస్ సర్వీస్ పంపిణీ ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి వచ్చి పంపిణీ చేస్తున్నారు। దయచేసి కార్డుదారులందరూ మీ మీ పరిధిలో అంటే రోజుకొక ఏరియా అలాగా ముందుగానే ఒక షెడ్యూలింగ్ ఉంటుంది ఒక్కొక్క ఆపరేటర్కి ఆ వాలంటీర్లు కూడా ముందుగా ఏ రోజున ఏ వీధికి వస్తుంది ఏ ఏరియాకి వస్తుందో కూడా ఇన్ఫామ్ చేస్తారు। దాని ప్రకారంగా కార్డుదారులు ఈ పీడిఎస్ బియ్యం కార్డులు ఎంతమంది ఉంటే మనిషికి 5 కేజీలు చొప్పున బియ్యం ఇద్దరు ఉంటే 10 కేజీలు నలుగురు ఉంటే 20 కేజీలు ఇది కేజీ 1 రూపాయి అలాగే పంచదార తెల్ల కార్డుదారులకు అయితే అర కేజీ 17 రూపాయలు ఏవే కార్డు కంటే 13.5 కేజీ అంటే వాళ్ళ కొంచెం పేదలు అన్న ఉద్దేశంలో అలా కందిపప్పు అన్ని కార్డుకి కూడా కేజీ 67 రూపాయలు ఈ పంచదార కందిపప్పు స్టాకు కొద్దిగా తక్కువగా ఉన్నమాట వాస్తవం అంచేత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద पवित्र रंजान मासं संदर्भंगा मितिमीरिन करंट कोतलतो एंतो भक्ति श्रद्धलतो मैनारिटी सोदरुलु जरुपुकुने प्रार्थनलकु तीव्र इब्बंदुलु एदुरवुतुन्नायनि टीडीपी काकिनाड पार्लमेंट मैनारिटी कार्यनिर्वाहक कार्यदर्शि एमडी अंजर् पेर्कोन्नारु। వైసీపీ ప్రభుత్వం విధిస్తున్న కరెంట్ కోతలకు నిరసనగా కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమడి కొండబాబు ఆధ్వర్యంలో శుక్రవారం మైనారిటీ నాయకులు జగన్నాథపురం ఆజా మసీదు నందు నమాజ్ సమయంలో విసనకర్రలు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా అంజర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు విని ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించుకున్నందుకు నేడు ప్రజలకు విసనకర్రలు కొవ్వొత్తులే దిక్కయ్యాయని ఆనాడు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రచార సభలో కరెంట్ ఛార్జీలు బాదుడే బాదుడు అంటూ రాగాలు తీశారని నేడు ఆ బాదుడే బాదుడు రాగాలు ఏమయ్యాయని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని తీసేస్తానని చెప్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మి వైసీపీ పార్టీకి ఓటు వేస్తే కరెంట్ ఛార్జీలు తగ్గించకుండా మొత్తం కరెంటే లేకుండా చేస్తున్నారని గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందిస్తే నేడు జగన్ రెడ్డి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు విసినకర్రలు వాడకాన్ని గుర్తు చేస్తున్నాడని విమర్శించారు। ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ నగర అధ్యక్షులు రహీం ఫైసల్ అన్వర్ జమీల్ మంజూర్ జాగీర్ ఖాన్ వల్లీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు। ఈ రంజాన్ పవిత్ర మాసంలోనే మేము అందరం విసురుకుంటూ కూర్చోవాల్సిన పరిస్థితిలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి తెచ్చేశారు। ఆయన బాధుడు గురించి మాట్లాడుకుంటే మనం ఈ రోజు టైం మొత్తం మనకు సరిపోదు। పెట్రోల్ దగ్గర నుంచి కరెంట్ ఛార్జీల దగ్గర నుంచి చెత్త మీద మంజం మీద అన్నిటి మీద బాధుడే బాధుడే వచ్చే ముందు మాత్రం అయ్యా మీ కరెంట్ ఛార్జీలు తగ్గిస్తున్నానా లేదా అని అడిగారు। ఈ రోజు రాగాలు తీసి మరీ మాట్లాడిన మన సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన ఈ పరిస్థితులకి ఎలా తెచ్చేశారు అంటే రాత్రి స్ట్రీట్ లైట్లు ఉండట్లేదండి, ఇంట్లో పడుకుందాం అంటే ప్రశాంతంగా ఆయన గుర్తైన ఫ్యానే తిరగట్లేదండి బాబు, తిరగాల్సిన ఫ్యాన్నే ఆపేసుకున్నారంటే నెక్స్ట్ ఇంకా ఈ సినకర్రలు కూడా ఉండవండి। ఆంధ్ర జనాలు అందరూ ఆలోచించుకోండి, నెక్స్ట్ కి ఈ సినకర్రలు కూడా మీ చేతికి ఇవ్వరు ఆయన కాబట్టి ఎవరికి నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తుందో అందరికి ప్రజలందరికీ తెలియజేసినందుకు మీ అందరికి బాధుడే బాధుడే రంజాన్ నెల మొదలైనప్పుడు మొదలవగానే మాకు ఇచ్చిన తోఫ జగన్ గారు ఇచ్చిన తోఫ ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెంచడం, సరిగ్గా మా సెహరీ టైంకి ఉపాసాలు ఇప్పే టైంకి కరెంట్ తీసేయడం, ముస్లిం లోటు లేయించుకొని ఈరోజు జగన్ గారు మాకు ఇచ్చిన తోఫాకి చాలా రుణపడి ఉంటామండి మేము, చాలా సూపరు। ఆయన ఎక్కే ముందు కరెంట్ ఛార్జీలు అమ్మా కరెంట్ ఛార్జీలు ఎలాగున్నాయి అమ్మా అని అడిగారండి, బాధుడే బాధుడు అన్నాడండి, నేను వచ్చాక అన్నీ తీసేస్తానన్నాడు, అన్నీ తీసేస్తానంటే మేమేమనుకున్నామంటే నిజంగా తీసేస్తాడేమో అనుకున్నాం, అన్ని మొత్తం కరెంట్ తీసేస్తాడు అనుకోలేదు, కరెంట్ తీసేస్తాడు అనుకోలేదండి, ఇలా తీసేస్తాడని మాకు తెలియదు। కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో విద్యార్థిని అదృశ్యమైంది। పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెదిరింపులకు భయపడి విద్యార్థిని అదృశ్యమైనట్లు విద్యార్థి బంధువులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది। వివరాల్లోకి వెళ్తే పాఠశాలలో బెంచ్ విరిగిన సంఘటనలో గౌతమ్ అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు మందలించిన నేపథ్యంలో బాలుడు భయంతో పారిపోయాడు, దీంతో విద్యార్థి గౌతమ్ తల్లిదండ్రులు విద్యార్థులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు। ఈ సందర్భంగా తోటి విద్యార్థులు మాట్లాడుతూ
బెంచి విరిచినట్లు తల్లిదండ్రులకు చెబుతానని ఉపాధ్యాయులు చెప్పడంతో భయంతో తాను చనిపోతానంటూ పరుగులు పెడుతూ వెళ్ళాడని అతని స్నేహితులు వివరిస్తున్నారు. విద్యార్థి తండ్రి పెంకటి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్కూల్ బెంచ్ నట్టు ఊడిపోయిన చిన్న విషయానికే తన కుమారుని ప్రధాన ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులు కలిసి విపరీతంగా భయపెట్టడంతో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో పారిపోవడం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. తక్షణం తమ కుమారుణ్ణి తమ వద్దకు చేర్చి సంఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ స్కూల్లో మమ్మల్ని బిహేవ్ గా తిడుతున్నారు అందరూ. సార్లు అందరూ ఇంటి బేవసాదుల్లారు గుడిసెడవాళ్ళని తిడుతున్నారు. మా ఓన్ని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను అన్ని ఇచ్చేస్తానని భయపడి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది రావట్లేదు. నేను అంతా జరుగుతున్నాను. ఇప్పుడు నిన్న గంటలకి నిన్న స్కూల్కి రాగానే పిల్లడు పిల్లడు వాళ్ళ ఫ్రెండ్ కలిపి బెంచ్ ఎరగొట్టిన సందర్భంగా ఆ బెంచ్ ఎరగపోయినా సరే డెస్క్ లాగడంతో నొట్టు ఊడిపోయి కిందడే సొట్టపడడంతో ఆ బెంచ్ ఎరగొట్టారని చెప్పి వాళ్ళు లోపలికి కూర్చోబెట్టి పోలీసులు ఎలా కొడతారు మిమ్మల్ని అలా కొడతారని చెప్పి పోలీసులు పేరు చెప్పి వాళ్ళని భయపెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామని చెప్పి చైర్మన్ చేసి సంతకం తీయించుకుని హెచ్ఎం టీచరు వాళ్ళని భయపెట్టడంతో ఆ కుర్రోడు భయపడిపోయి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేయడం కారణంతో వాళ్ళు కుర్రోడు భయపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తుకుండా చేర్చుకుంటా తన దగ్గర ఉన్న డబ్బులు కూడా తీసి నేను చదివి చనిపోవడానికి వెళ్తున్నానని చెప్పి కారణం కూడా ఫ్రెండ్కి చెప్పి అట్లనే పరిగెత్తుకుని నిన్న 10 గంటలకు వెళ్ళడం జరిగింది. ఇప్పటికొచ్చి పిల్లడు అయితే రావడం జరగలేదు. అయినా సరే మేము ధర్నా చేయడం జరుగుతుంది. హెచ్ఎం టీచర్ ఏమాత్రం సమాధానం అయితే నోరెప్పట్లేదు. ఇప్పుడు నాకు ఆ స్టూడెంట్ వచ్చేవరకు ధర్నా మాత్రం ఎలా జరుగుతూనే ఉంది. నా పేరు వెంకటేశ్ సుబ్రహ్మణ్యం అండి. బాబు నిన్న స్కూల్లో బెంచ్ ఎరగొట్టారని మేడం ఫోన్ చేశారండి నాకు. మేడం ఫోన్ చేసి మీ బాబు ఇలాగా అల్లరి చేసి మరి బెంచ్ ఎరగొట్టారు నలుగురు ఐదుగురు కలిసి మీరు వచ్చి మేము నాకు ఏంటి సమాధానం చెప్పాలన్నారండి. ఏంటి సమాధానం చెప్పారంటే మేడం నేను నాకు ఉత్తరం లేట్ అవద్దండి ఒక గంటలో వస్తాను మేడం అని గంటలో నేను వచ్చానండి. ఒత్తిడిలోకి బాబును బాగా భయపెట్టారట సార్ పక్క స్టూడెంట్ చెప్పినారు సార్. బాగా భయపెట్టి బాబుకి ఇంక నీ లైఫ్ అయితే అయిపోయింది జైలు సెక్స్ అనేకి ఇంకా మొత్తం మీకు ఇంక లైఫ్ అయిపోయింది ఎగ్జామ్ గట్రా రాయొద్దు అని భయపెట్టారట సార్. భయపెడితే బాబు భయపడిపోయి సార్ ఇప్పుడే లేదు సార్. ఆ భయపడిపోయి సార్ వాడు ఎక్కడికి వెళ్ళిపోయా కూడా లేదు సార్. వీళ్ళు భయపెట్టారు కరెక్టే సార్. నాకు ఓకే భయపెట్టచ్చు తప్పలేదండి స్టూడెంట్ని భయపెట్టచ్చు. కాకపోతే ఆడు భయపడి పారిపోయేంత దారుణంగా భయపెట్టారండి నిన్న 11 గంటలుగానే సార్. నిన్న 11 గంటలుగా నుంచి కూడా అసలు తెలియట్లేదు సార్. కంప్లైంట్ ఇచ్చేసారు పోలీసులు రాత్రిలు కంప్లైంట్ ఇచ్చామండి. అయితే పోలీసులు కూడా రెస్పాండ్ అయ్యారండి. కానీ హెచ్ఎం టీచర్ కానీ అసలు కొంచెం కూడా పట్టించుకుంటలేదు సార్. రెస్పాండ్ అవ్వట్లేదు సార్. హెచ్ఎం టీచర్ అయితే చాలా దారుణం సార్. ఆంధ్రప్రదేశ్ను అంధేరా ప్రదేశ్గా సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చారని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు విమర్శించారు. మండపేట పట్టణంలో గల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుల మీడియాతో మాట్లాడారు. గత 10 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా వేలాపాల లేని అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే వేగుల ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించకపోవడచే విద్యుత్ కొరత ఏర్పడిందని సంబంధిత ఉన్నతాధికారులు అంటున్నారన్నారు. ఒక పక్క విద్యుత్ ఛార్జీల మూత, మరోవైపు అప్రకటిత విద్యుత్ కోతలతో రాత్రులు దోమలు పెట్టే వాతలతో రాష్ట్ర ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన చెందారు. కౌన్సిలర్ల కాసిన కాశీ విశ్వనాథ్, ఎర్రమటి గంగరాజు, నాయకులు శృంగీశ్వరరావు, మచ్చనాగు, పిల్ల తాతయ్యలు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోతూ ఉంది. ముఖ్యంగా మండపేట నియోజకవర్గంలో అయితే రాత్రి పగలనే తేడా లేకుండా రోజు 7-8 గంటలు ఎటువంటి టైం కానీ ఎటువంటి నోటీస్ కానీ లేకుండా ఎప్పుడు పోద్దో ఎప్పుడు వస్తో కూడా తెలియకుండా కరెంటు పోతూ ఉంది. ఇది చాలా దారుణం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇంచేతనంటే ఒక్కసారి 2014 జ్ఞాపకం తెచ్చుకోవాలి మనం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేనాటికి అప్పుడు కూడా ఇదే విధంగా రోజుకి 7-8 గంటల పైన మరి కరెంటు కట్టింగ్లు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా వేసవికాలం ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే విద్యుత్ కోతలన్నీ రద్దు చేసి మరి 24 గంటలు కూడా నిరంతరంగా నాణ్యమైన కరెంటుని సప్లై చేసిన విషయాన్ని ఈ సందర్భంలో ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఆయన ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కరెంటు కోతనే లేవు. ఎప్పుడు కూడా రాబోయే 2-3 సంవత్సరాలు లేకపోతే 5-6 సంవత్సరాలకి ముందు చూపుతోటే కరెంటుని ఆయన ఎక్కువ ప్రొడక్షన్ చేస్తూ ఉండేవారు. మరి ఈరోజు ఏం దాపరించింది ప్రభుత్వానికి? ఎక్కడ ఇలాగ అంచనాలు తప్పిని మరి దీన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాత్రులు చిన్నపిల్లలు నిద్రపోకుండా నిద్ర లేకుండా మరి లోపల ఉంటే ఉడుకు
బయటకు వస్తే ఏకలో దోమలు పడతాం. పిఠాపురం పట్టణంలో ప్రసిద్ధి చెందిన రామాలయాలు శ్రీరామనవమికి సిద్ధమవుతున్నాయి. దీనిలో భాగంగా పట్టణంలో పలు రామాలయాలకు రంగులు వేసి నవమి వేడుకలకు సిద్ధం చేస్తున్నారు. స్థానిక పుల్లయ్యకాలవి శ్రీ కోదండ రామాలయం నందు నవమి వేడుకలు పురస్కరించుకుని శుక్రవారం ఉదయం స్వామివారికి విశేష పూజలు చేసి ఆలయం వద్ద పందిరాట మహోత్సవం జరిపించారు. ఈ నెల 10వ తారీఖు ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 8 గంటలకు కళ్యాణం, అనంతరం అన్నదానం, 3 గంటలకు స్వామివారి గ్రామోత్సవం, ఈ నెల 12న మంగళవారం రాత్రి ఆలయం వద్ద శ్రీపుష్పయాగం తదితర కార్యక్రమాలతో ఈ వేడుకలు ముగుస్తాయని ఆలయ సభ్యులు తెలిపారు. భక్తులు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే పల్లపు వీధి రామాలయంలో విశేష పూజలు, కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయని చక్రవర్తుల రాఘవాచార్యులు తెలిపారు. పల్లపు వీధి రామాలయం వద్ద రేపు 9వ తారీఖు శనివారం సాయంకాలం అంకురార్పణ, ధ్వజారోహణ, ఆదివారం ఉదయం 10:30 స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం, బుధవారం నాడు సాయంకాలం 7 గంటలకు స్వామివారి యొక్క తిరుపతి. ఈ కార్యక్రమంలో 3 రోజుల్లో కూడా అతి వైభవంగా భక్తుల యొక్క సహకారంతో కంపి వారి యొక్క ఆధ్వర్యంలో జరగదు. ఈరోజు పిఠాపురం పట్టణంలో మేము చేస్తున్న పుల్లయ్యకాల వీధిలో రామాలయంలో పసుపురాట బయట పసుపుకుట కార్యక్రమం నిర్వహించాం. సీతారామ కళ్యాణం సందర్భంగా రేపు ఆదివారం 10వ తారీఖున 9 గంటల నుంచి సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, అనంతరం 3 గంటలకి సీతారాముల వారి పల్లకి సేవ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రసాదాలు తీసుకొస్తుందని కోరుతున్నాను. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పందలపాక గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలు, గ్రామంలో పెద్దలు సుమారు 150 మంది స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. రోటరీ క్లబ్ డాక్టర్ కామరాజ్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ తమ రోటరీ క్లబ్ స్థాపించి 5 సంవత్సరాలు అయిందని, అలాగే తమ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంప్స్, సేవా కార్యక్రమాలు జరుగుతాయని మరియు ఈరోజు కార్యక్రమానికి క్లబ్ మెంబర్స్ మరియు తమ స్నేహితులు సహకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు కొవ్వూరి సతీష్ రెడ్డి, క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈరోజు పంతొమ్మిదవ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి సుమారు 120 మంది వరకు రావడం కూడా జరిగింది. అలాగే ఈ శిబిరానికి మా రోటరీ మెంబర్స్, అలాగే మా స్నేహితులు, సన్నిహితులు, పెద్దలు కూడా అందరూ సహకరించి విజయవంతం చేయడం కూడా జరిగింది. అలాగే ఈ క్లబ్ ద్వారా ఆమె చాలా సేవలు కూడా అందిస్తున్నాం గ్రామ ప్రజలకి. గ్రామ ప్రజలకు కూడా సుమారు 5 సంవత్సరాల నుంచి ఈ క్యాంప్ నిర్వహించడం కూడా జరుగుతుంది. అలాగే విజయవంతం కూడా చేస్తున్నాం. ఇలాగే ముందు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ మీ అందరి సహకారాలు, ప్రోత్సాహాన్ని కావాలని కోరుకుంటున్నాం. కొత్తపేట రెవెన్యూ డివిజన్కు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిందని ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చెల్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. కొత్తపేట రెవెన్యూ డివిజన్ మళ్ళీ సాధించి కొత్తపేట నియోజకవర్గంలో అడుగుపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మొదటిసారి రావాల్సినటువంటి కొత్తపేట నియోజకవర్గం మరి మనకు అనుకోని విధంగా అయోమయ పరిస్థితుల్లో పెట్టడం, ఏదైతే ముఖ్యంగా మరి గెజిట్ నోటిఫికేషన్లో రాకపోవడం వల్ల కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి భయాందోళనకి గురైన పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి తరుణంలో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఎప్పుడైనా చిరకాలంగా కొత్తపేట నియోజకవర్గ ప్రజల యొక్క కోరిక, ఆకాంక్షని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే సమర్థుడైనటువంటి నాయకుడిగా జరిగినటువంటి చిన్న తప్పిదాన్ని వెంటనే తగిన ఆదేశాలు ఇచ్చి దాన్ని సరిచేసి మళ్ళీ ఈరోజు రాష్ట్రంలోనే కేవలం 2 మరి రెవెన్యూ డివిజన్లు, 1 కొత్తపేట అయితే, 2 పులివెందర, అంటే కడపలో పులివెందర ఎలాగో ఈ తూర్పుగోదావరి కోనసీమలో కొత్తపేట అదే చందం అనే విధంగా డివిజన్ సాధన తెచ్చుకున్నాం. కొత్తపేట ప్రజలకు ఆకాంక్షని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా, ఏదైతే మరి కొత్తపేట ప్రజలకు రుణం తీర్చుకునే విధంగా మరి మా తాతయ్య గారి దగ్గర నుంచి కూడా ముఖ్యంగా ఈ కొత్తపేట మొదటి సమితి అధ్యక్షులుగా మమ్మల్ని గౌరవించడం జరిగింది. తదుపరి మా తండ్రి గారు ఈరోజు నేను ఈ రకంగా మరి కొత్తపేట ప్రజలకు రుణం తీర్చుకోవాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన వెంటనే స్పందించి మళ్ళీ మనకి రెవెన్యూ డివిజన్ ఇవ్వడం అనేటువంటిది
చరిత్రలో నిలిచిపోతుందన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో ఆకుపచ్చ రంగులో త్రాగునీరు రావడం వల్ల ప్రజలు అనారోగ్యాలు గురి కావాల్సి వస్తుందని టీడీపీ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులతో శుక్రవారం ఎమ్మెల్యే త్రాగునీరు పారిశుధ్యం తదితర అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలువలో జలాల స్థాయి తక్కువగా ఉన్నందున పూర్తి స్థాయిలో ఫిల్టర్ కాక కొంత ఇబ్బంది ఏర్పడుతుందని మున్సిపల్ కమిషనర్ బీఆర్ఎస్ శేషాద్రి ఎమ్మెల్యేకు వివరించారు. దాంతో ఎమ్మెల్యే ఇరిగేషన్ ఎస్సీ ఫోన్లో మాట్లాడి 10 రోజుల పాటు ప్రజల త్రాగునీటి విషయమే గోదావరి జలాలను వదిలిపెట్టాలని కోరారు. దీనికి ఇరిగేషన్ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందిస్తూ జలాలను వదిలి చెరువులో జలాల స్థాయి పెరిగేంతవరకు సహకరించనున్నట్లు హామీ ఇచ్చారు. ఇంకా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫిల్టర్ బెడ్ ప్లాంట్లో బెడ్డులు మట్టితో నిండుకుని ఉన్నందున వాటిని తొలగించి ఏర్పాటు చేసి రక్షిత నీటిని ప్రజలకు అందేలా చూసి ఈ వేసవి అంతా ప్రజలు త్రాగునీరు విషయంలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ఆదేశించారు. అలాగే పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు క్షీణించాయని వాటిని మెరుగుపరచాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఇంకా పట్టణంలో పందుల పెంపకం కూడా అధికమైందని వాటిని కూడా నివారించాలని అధికారులను ఆదేశించారు. కాగా తమ వార్డుల్లో పొలాల్లో త్రాగునీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెదేపా నాయకులు కాపవర కుమార్ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దానికి ఏ రాజశేఖర్ వివరిస్తూ వార్డ్ పరిధిలో త్రాగునీరు అందించే బోర్ రిపేర్ అయినందున తాత్కాలికంగా ఇబ్బంది ఏర్పడిందని వెంటనే దానిని పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఇంకా మున్సిపాలిటీ సిహెచ్ రామారావు, ఏఈ రాజశేఖర్, తెదేపా నాయకులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, ముండం సరయ్య, కాపవరపు కుమార్, కౌన్సిలర్ బాలసువాసు, గొల్తి సత్యనారాయణ, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఒక 5 రోజులు ఫ్లో అవ్వటం, ఫ్లో అవ్వటం వలన చెరువులో నీరు గ్రీనిష్ అయిపోయింది. మరి దాన్ని ఫిల్టర్ బెడ్ కూడా పాడైపోయినాయి, ఇసుక పెరిగిపోయింది. ఇవన్నీ కూడా కమిషనర్ గారికి, డీజీ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఇరిగేషన్ తోటి మాట్లాడారు, నీరు వదిలిపెట్టి, ఎక్కువ నీరు వదిలిపెట్టి ఈ సమ్మర్ అంతా కూడా ఇబ్బంది లేకుండా గ్రీనిష్ అవ్వకుండా చూడమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఫిల్టర్ బెడ్లు కానీ ఈ ఇసుక కానీ తీయాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఎన్ఎఫ్సీ వాళ్ళు కూడా ఇక్కడ వాటర్ వాడుతున్నారు కనుక వాళ్ళు కూడా ఇసుక లెవెల్ పెరిగింది, దాన్ని కూడా తీయాలని చెప్పి వాళ్ళ అధికారితో కూడా మాట్లాడతాం. ఏదేమైనా ఈ ఎండాకాలం అంతా కూడా మంచినీరు అందించడం కోసం మున్సిపాలిటీ అధికారులు కొంచెం కష్టపడే అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నీరు బాగా కలర్ మారిపోయింది కనుక దాన్ని మరి బయట అవ్వకుండా కంట్రోల్ చేసి నీరు కూడా పైనుంచి గోదావరి కాలం నుంచి సామర్లకోట కాలం నుంచి తెప్పించి తోడి ఎలా మంచిని అందించడానికి అన్ని చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించాం. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైకాపా జగన్ ప్రభుత్వం నవరత్నాలతో ప్రజలను మోసం చేస్తుందని తాళ్లరేవులో నిర్వహించిన టీడీపీ ఆత్మగౌరవ సభలో వక్తలు విమర్శించారు. స్థానిక జీఎంసీ బాలయోగి కళ్యాణ మండపం ఆవరణలో జరిగిన ఈ ఆత్మగౌరవ సభలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అధికారం రావడం కోసం జగన్మోహన్ రెడ్డి కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పలూబులోకి నెట్టారని విమర్శించారు. పచ్చి నవమోసాలుగా నవరత్నాలు నాయకులు అభివర్ణించారు. తిరిగి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. దీనికి కార్యకర్తలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గుత్తుల సాయి, మందాల గంగసూరనారాయణ, దూలిపూడి వెంకటరమణ, టేకుమూడి లక్ష్మణరావు, కూడూరి ఆదినారాయణ, పొన్నమండ రామలక్ష్మి, టేకుమూడి అనంతలక్ష్మి, జకల ప్రసాద్ బాబు, వాడరే వీరబాబు, కొప్పుల బాలరాజు, తాతాజీ, దాసరి వేణుగోపాల్, వెంటపల్లి ఉమామహేశ్వరి, పోతుల శ్యామ్ సుందర్, మేడిశెట్టి సత్యనారాయణ, చంటి తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత మీ నవరత్నాలు ఓకే తెలియదు కాదు ఓకే, కానీ నవరత్నాలు అని చెప్పి మీరు మిదకార్యం ఏంటండి, రోడ్లు ఉన్నాయా? రోడ్లు ఎక్కడ? అన్ని రోడ్లు నా దారుణంగా పాడైపోయినాయి. అలాగే ఆ రోడ్లోకి వెళ్తే తెలుగుదేశం ప్రభుత్వంలోనే బ్రహ్మాండంగా జరిగింది. తెలుసా మీకు? నేనున్నప్పుడు కానీ బుద్ధి దగ్గర ఉన్నప్పుడు కానీ బ్రహ్మాండే జరిగింది. మనకి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బాగా బ్రహ్మాండం జరిగింది అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ గ్రామంలో చెప్పాలంటే పెద్ద గ్రామం కదా, చిన్నపట్టి పెదకొట్టి ఎంకరేపాలెం ఉంది. చిన్నపట్టి పెదకొట్టి ఎంకరేపాలెంలో అక్కడ ఊళ్ళో ఉంది సీల రూపాయలు బ్యాంకు బ్యాంక్ అకౌంట్ వేసారంటే ఎవరు కావాలండి? ఉంటాయి పోతాయి. నువ్వు పెన్నెంట్ పనులు ఏం చేయించారు? మీరు పెన్నెంట్ కొన్ని పనులు ఏదో చేసింది ఈ ప్రభుత్వం? ఏమీ లేదు. ఇంకేమో నవరత్నాలు అంటే ఒళ్ళు చెత్తకుండా ఎంతమందికి వచ్చి నవరత్నాలు కాలేదు. ఎలా అమ్మ ఏ అమ్మఒడి అయితే ఎంత చెత్తారు? అందరికీ అమ్మఒడి అన్నారు. అందరికీ అమ్మఒడి వచ్చింది ఒకరికే, అమ్మఒడి ఒకరికే వస్తుంది. ఇలా ఏంటంటే
లాక్డౌన్ సేవ చేసే దారి పొడుక్కి ముందు వచ్చారు అంటే వదిలేటంటే చంద్రబాబు అడిగారు పరిపాలిస్తున్నారు రాకెట్ సైన్స్ ప్రాజెక్టును ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు పొందుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఇస్రో మాజీ శాస్త్రవేత్త ఎల్ల శివప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డ్రీమ్స్ ఫౌండేషన్ చైర్మన్ నల్లం శ్రీరంగ నాయకులు విద్యార్థులు శివప్రసాద్కి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడారు. ఎంతో మంది శాస్త్రవేత్తలు తమ మేధస్సుతో చేసిన ఉపగ్రహాలే ఈరోజు ప్రపంచాన్ని నడిపిస్తున్నాయని తెలిపారు. అటువంటి ఉపగ్రహాలను తయారు చేసేందుకు భావి భారత శాస్త్రవేత్తలను దేశానికి అందించవలసిన బాధ్యత విద్యాలయాలపై ఉందని పేర్కొన్నారు. ఆయా స్థాయిలకు తగ్గట్టుగా పాఠ్య పుస్తకాల సిలబస్లో రాకెట్ సైన్స్ సబ్జెక్టు పొందుపరచాలని కోరారు. రాకెట్ సైన్స్ వల్ల కలిగే ఉపయోగాలను, ఉపగ్రహాల యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం డ్రీమ్స్ ఫౌండేషన్ ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు అత్తిలి వెంకటరమణ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అతి శక్తివంతమైన ఉపగ్రహం ఏంటి అంటే జీశాట్ 11 అంటే జియో సంఖ్యన శాటిలైట్ 11 తర్వాత జీశాట్ 20 అని ఉంటుంది. ఇది కూడా పెట్టేస్తే కనుక అతి త్వరలో భారతదేశంలో భారతదేశం డిజిటల్ ఇండియాగా మారిపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో గట్రా మీకు ఇంకా పేపర్ వర్క్ ఉండదు, రికార్డ్ వర్క్ ఉండదు, స్టోర్ రూమ్ వర్క్ ఉండదు, ఎవ్రీథింగ్ విల్ బి డిజిటలైజ్డ్. సో అటువంటి అంత శక్తివంతమైన ఇస్రో శక్తిని, దాని యొక్క మూలాలు, దాని యొక్క జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని సంపాదించవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్క విద్యార్థికి ఉంది. మనలాంటి వాళ్ళకి కూడా విద్యార్థులను మోటివేట్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. సో ఆ విధంగా ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ డ్రీమ్స్ ఫౌండేషన్ హై స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ గారికి, అలాగే మీ ఉపాధ్యాయుల బృందం అందరికీ, మీలాంటి పెద్దలందరికీ కూడా ఈ అద్భుతమైన అవకాశం ఇప్పుడు విద్యార్థులతో చర్చించడానికి ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ఈ ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త యాల శివప్రసాద్ సరస్వతి నమస్కరిస్తాం. తాళరేవు మండలం పి మల్లవరంలో శతాధిక వృద్ధురాలను యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఘనంగా సత్కరించారు. స్థానికంగా నిర్మించిన దూలుపూడి గొల్లబాబు రాజేశ్వరి కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన యానా ఎమ్మెల్యే అశోక్ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు పోతుల అమ్మాయమ్మను ఘనంగా సత్కరించారు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో వందేళ్లు జీవించడం గొప్ప విశేషమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆమె రోజువారీ జీవన విధానాన్ని అందరూ తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ మండప నిర్వాహకులు దూలుపూడి గొల్లబాబు రాజేశ్వరి, రాజేష్, రేణుక, ఏఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత నల్లంరెడ్డి నాయుడు, విశ్రాంత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎంఎస్ఎన్ మూర్తి, మాజీ జడ్పీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, వైస్ ఎంపీ దూలుపూడి నాగేంద్ర ప్రసాద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 14వ తేదీన మద్యం దుకాణాలను మూసివేయాలని పిఠాపురం మద్యపాన ప్రచార వ్యతిరేక కమిటీ ప్రజా సంఘాలు సంయుక్తంగా తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు డాక్టర్ సూర్యనారాయణ మాట్లాడుతూ దేశ రాజ్యాంగ వ్యవస్థను బలపరిచి రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి మద్యం లేకుండా జరుపుకోవాలని అనేదే తమ కమిటీ యొక్క కోరిక అని అన్నారు. అనగారిన వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ఎంతో కృషి చేసి దేశమంతటా అసమానతలు లేకుండా సమానత్వం ఉండాలని కలలుగన్న వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. నేడు అనేక విష సంఘటనలకు కారణమైన మద్యాన్ని గాంధీ జయంతి రోజు ఎలాగైతే మద్యం షాపులు లేకుండా ప్రభుత్వం జరుపుతున్నదో అలాగే అంబేద్కర్ జయంతి కూడా జరగాలనేది తమ ఆకాంక్ష అని అన్నారు. కాబట్టి ప్రభుత్వం చొరవ చూపి అంబేద్కర్ జయంతి రోజు గ్రామంలో మద్యం షాపులు తెరవకుండా చూడాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్యపైన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు వనపర్తి సూర్యనారాయణ, కరణ విశ్వనాథం, ప్రజా సంఘాల నాయకులు కూరాకుల సింహాచలం, కొయ్యూరి రమణ, జన విజ్ఞాన వేదిక నాయకులు సేచ్చి సతీష్, వనపర్తి స్టాలిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి రోజును కూడా గాంధీగారి జయంతి రోజుని ఏ విధంగా అయితే భారతదేశ వ్యాప్తంగా మద్యం షాపులు మూసేస్తున్నారో మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి రాజ్యాంగంలో 47వ అధికరణంలో మత్తు పదార్థాలు అమ్మకూడదని రాజ్యాంగంలో ఉంది. ఆ రాజ్యాంగ రూపుసిప్పినటువంటి అంబేద్కర్ జయంతిని కూడా మద్యం లేకుండా, ఈ దేశంలో మద్యం లేకుండా చేయమని మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తున్నాం. ఆయనకి నిజమైన గౌరవం ఇవ్వడం, దండేసి వచ్చేయడం కాదు. దండేసేసి మేము దళితులను ధరిస్తున్నామని ఏదో చెప్పేసి రావడం కాదు. నిజంగా ఆయన గౌరవించడం ఏంటంటే ఆ రోజు మద్యం షాపులు మూసేయండి దేశవ్యాప్తంగా మూసేసేసి అప్పుడు నివాళులు అర్పిస్తే ఆయనకి నిజమైన గౌరవం, లేదంటే ఏదో మొక్కుబడిగా ఆయనకి దండ వేసినట్టుగా ఉంటుందని మేము భావిస్తున్నాం. కాబట్టి తక్షణంగా మన జిల్లాల్లో ఒక నమూనాగా, మన మండలంలో ఒక నమూనాగా అంబేద్కర్ జయంతి రోజున ఎక్కడా మద్యం లేకుండా
ఎలాంటి మధ్యమ అది కుటీర పరిశ్రమ మధ్యమ లేదే బ్రాండీ షాపుల మధ్యమ కాకుండా ఎలాంటి మధ్యమైనా సరే మా పిఠాపురం మండలంలో నమూనగా మరియు ఈ జిల్లాలో కాకినాడ జిల్లాలో కూడా మధ్యమ లేని జిల్లాలుగా ఆ రోజు అమ్మకూడదని మా మధ్యపాన విత్రే ప్రచార కమిటీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో మంత్రులు పేరుకే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ డిప్యూటీ సీఎం టీడీపీ సీనియర్ నేత పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన మంత్రి పదవుల వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని కేవలం మంత్రి పదవులు పేర్లు చెప్పుకుని పబ్బం గడుపుతూ వచ్చారని పెద్దాపురం ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవా చేశారు. మంత్రులకి మీకు సహకమేస్తాను సహకం మళ్ళీ మారుతానని చెప్పాడు. మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్లు బట్టు సాధించకపోయారు. దీనికి కారణం ఏంటంటే మనం ఉండేదే ఉన్న 2.5 సంవత్సరాలు ఉంటాం. మనం దీని మీద కాన్సన్ట్రేషన్ ఎందుకే మన పరిమాణం చూసుకున్నారని చెప్పి ఆలోచనతో మంత్రులందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలు చూసుకున్నారు. 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మంత్రులు దివి రిజైన్ చేశారు. మరి కొత్త మంత్రులు వస్తారు, వాళ్ళకు కూడా ఎన్నికలు వచ్చేస్తాయి. ఈ లోపల వాళ్ళు కూడా చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఎవరైనా ఒక అధికారులు కానీ మంత్రులు కానీ సీఎం గారు కానీ డెవలప్మెంట్ చేయాలని ఆలోచన ఉండాలి. తప్పించి ఏదో పదవి ఇచ్చామనే దాని కొద్ది టైమే పెట్టాలన్నది కరెక్ట్ కాదు. 5 సంవత్సరాల్లో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 2.5 చేసి మంత్రివర్గం పంచి ఇలా డెవలప్మెంట్ లేకుండా చేశాడు. మంత్రులు కూడా బూతులు తిట్టడానికే సరిపోయింది. తప్పించి డెవలప్మెంట్ అసలు పట్టించుకోలేదు మంత్రులు ఎవడు. జిల్లాలో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్య చేద్దారనే ఆలోచనే జిల్లా మంత్రులు కూడా లేదు. ఎక్కడ కూడా జిల్లాలు కానీ రాష్ట్రం కానీ వాళ్ళ పోర్ట్ఫోలియోలు కానీ ఎక్కడ కూడా మొత్తం వీకైపోయి కూర్చో. ఒక పక్క విద్యుత్ అప్రకటిత కోతలు, మరోవైపు అధిక శాతం ఛార్జీల మోతలతో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతుందని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు విమర్శించారు. కపిలేశ్వరపురం మండలం మాచర కాలేరు గ్రామాలలో నిర్వహించిన టీడీపీ గౌరవ సభల్లో ఎమ్మెల్యే వేగుల పాల్గొని ప్రసంగించారు. జగనన్న ఇళ్ల కాలనీలో ఎవరైనా ఇల్లు నిర్మించుకోలేని వారు ఉంటే మూడవ ఆప్షన్గా ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని ప్రకటించారని వేగుల్లో గుర్తు చేశారు. ఇప్పుడు లబ్ధిదారుడే ఇంటి నిర్మాణం చేపట్టాలని, లేకపోతే ఆ పట్టా రద్దు చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే వేగుల్లో ఆరోపించారు. ఇదే సమస్యపై మాచర గ్రామానికి చెందిన దివ్యాంగురాలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వస్తే ఎవరి పట్టాలు రద్దు కావని తనది బాధ్యత అన్నారు. కాలేరు గ్రామంలో విద్యుత్ కోతకు నిరసనగా ఎమ్మెల్యే వేగుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. అనంతరం విద్యుత్ లేకపోవడంతో ఛార్జింగ్ లైట్లతో గౌరవ సభ నిర్వహించారు. ఒకే ఒక ఛాన్స్ అంటూ అధికారం చేపట్టిన సీఎం జగన్ పాలన ఇక చాలు అంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారని, వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను టీడీపీ శ్రేణులు అభిమానులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే వేగుల కోరారు. టీడీపీ నాయకులు రెడ్డి ప్రసాద్, ముత్యాల వెంకటరావు, కుప్పిశెట్టి వాసు, గుడాల జయబాబు, పుస్సల శ్రీనివాస్, కాలేరు సర్పంచ్ దాయం కావేరి శేఖర్ బాబు, మాజీ డీఎంసీ చుండ్రు రామకృష్ణ చౌదరి, కోర అచ్యుతరామయ్య, పియ్యల రాణి, ఎం మధుసూదన్ రావు, కోన భవన్, గున్నం సత్యనారాయణ, జుత్తుక శ్రీనివాస్, వల్లూరి కాశీ, మట్టపర్తి శ్రీరామమూర్తి, దాయం శేఖర్, అడప సత్యబాబు అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. కష్టపడి పనిచేసి మరి కొంత దానివల్ల కొంత మానవైనటువంటి అలవాటు వల్ల మరి దాని యొక్క ఇంట్లో ఇచ్చే డబ్బులు తగ్గిపోయి దానికి అయ్యే ఖర్చు 3 రెట్లు మనకు పెరిగిపోయింది. మరి ఆ కొనలేని వాళ్ళు ఏం చేశారంటే ఈ బయట రకరకాలటువంటి కల్తీ మరి కావసరానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి మన జంగారెడ్డి ఊరిలో 27 మంది కల్తీసారాకే బలైపోయారు. ఈ లోపల వైఎస్ఆర్ పార్టీ ఎంపీ గారే రఘురామ కృష్ణరాజు గారు గవర్నమెంట్ అని ఈ యొక్క మా మందుని అనౌన్స్ చేయించారు చెన్నైలోను హైదరాబాద్లోను. అందులో మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసే రసాయనాలు చాలా కనిపిస్తున్నారు. ఇలాంటి బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడా లేవు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద చర్చ జరగాలని చెప్పి అసెంబ్లీలో మరి 10 రోజులు కూడా తెలుగుదేశం పార్టీ అందరూ కోరాము. ఎక్కడా కూడా అంగీకరించలేదు. మొత్తం అందరం కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న వస్తు దీవెనతో కాకినాడ జిల్లాకు 44.67 కోట్ల లబ్ధి, కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి.
విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు రాకెట్ సైన్స్ సబ్జెక్టును సిలబస్ లో పొందుపర్చాలి. ఇస్రో మాజీ శాస్త్రవేత్త ఎల్ల శివప్రసాద్. రాష్ట్రంలో మంత్రులు చేసిందేమీ లేదు. మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప. తోరంగి జెడ్పీ పాఠశాలలో విద్యార్థిని అదృశ్యం. ప్రధాన ఉపాధ్యాయులే కారణమంటున్న విద్యార్థి బంధువులు. ఎస్ఎల్టీ న్యూస్ సమాప్తం. నమస్కారం.